బిగ్ బ్రేకింగ్ న్యూస్. వంగవీటి రాధ జనసేన నేతలతో జరుపుతున్న వరుస భేటీలు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నిన్న రాత్రి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో సమావేశమైన వంగవీటి రాధ కొద్దిసేపటి క్రిందట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో మంత్రణాలు జరిపారు. దీంతో పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రాధ జనసేన నుంచి పోటీకి సిద్ధమవుతున్నారని, కొందరు కేవలం జనసేన తరపున ప్రచారం చేస్తారని మరికొందరు అంటున్నారు. కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న చోట రాధాతో ప్రచారం చేయించేలా జనసేన కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. రైట్, అది వంగవీటి రాధ జనసేన నేతలతో వరుస భేటీలు అవుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, నిన్ననే పిఎస్సి చైర్మన్ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలిశారు, అలాగే వంగవీటి రాధ ఈరోజు మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని కూడా కలిసినట్లుగా అర్థమవుతోంది. ఇక దీన్ని బట్టి ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారనుకోవాలా, లేదంటే జస్ట్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తామనుకోవాలా? ఆయన యాక్చువల్గా ప్రస్తుతానికి అయితే టీడీపీలో ఉన్నారు, బట్ యాక్టివ్గా కనపడటం లేదు. ఈ మధ్యకాలంలోనే ఆయన మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. జనసేనకు సంబంధించినటువంటి ఒక రాజకీయ కుటుంబంకి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈ జనసేనతో భేటీలు అనుకోవచ్చా, అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తారా, లేదంటే ప్రచారం మాత్రమే చేసే అవకాశం ఉందా? సురేష్, ఏపీలో ఎన్నికల సందడి బాగా కనిపిస్తా ఉంది. పార్టీలు అన్ని ఎప్పటి నుంచే కూడా సిద్ధమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఒకవైపు, టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా మరోవైపు ఉన్నాయి. ఇక టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారానికి అన్ని అస్త్రాలను ఉపయోగించేందుకు ఆయా పార్టీలు పావులు కదులుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవాటి రాధాకృష్ణ భేటీ జరిగింది. నిన్న రాత్రి తెనాలలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల రాధా కలిశారు. అయితే ఇద్దరు నేతలు మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వంగవీటి రంగ వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలా వరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతోనే ఉన్నారనేది సమాచారం. ఇప్పటికే కాపు నాయకులు కొందరు వైసీపీ చేరటంతో వారిని ధీటు గా ఎదుర్కొనేందుకు రాధా వంటి వారి సేవలు అవసరమనేది ఆ పార్టీల ఆలోచనగా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు నాయకులు ఎవరు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే నిన్న పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసినటువంటి వంగవీటి రాధ ఈరోజు బాపట్ల ఎంపీ బాలశౌరిని కూడా కలవటం జరిగింది. దీంతో ఈయన జనసేన పార్టీకి సంబంధించి ప్రచారంలో పాల్గొంటాడా, లేదా ఎన్నికల్లో అంటే ఎక్కడైనా సీట్లు, ఏదైనా అసెంబ్లీ సీట్ నుంచి కానీ లేదా పార్లమెంట్ సీట్ నుంచి కానీ జనసేన నుంచి పోటీ చేస్తారా అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వంగవీటి ఫ్యామిలీకి, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కరిష్మా అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా వంగవీటి రాధ గారిని ప్రచారం చేస్తే, అంటే వంగవీటి రాధ జనసేనలో కానీ చేరితే ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కుటుంబాలకు ఎక్కువ లాభం ఉండే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ అలాగే విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన తరఫున వంగవీటి రాధ కానీ ప్రచారం చేస్తే ఎక్కువ ప్రభావం చూపే పరిస్థితి అని చెప్పి జనసేన ఈ కూటమి నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే వంగవీటి రాధ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అయితే ఆయన యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పాల్గొనలేదు. కనీసం అభ్యర్థి నేను ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు కూడా తెలీదు. అయితే గత కొంతకాలంగా వైసీపీలో చేరుతున్నాడనే ప్రచారం అయితే జరిగింది. దీన్ని కొట్టివేస్తూ ఈరోజు నిన్న నాదెండ్ల మనోహర్తో అలాగే ఈరోజు బాలశౌరితో కలవటాన్ని మనం జనసేనలో చేరతాడనేగా మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా వంగవీటి రాధ జనసేనలో చేరి జనసేన తరఫున ప్రచారం చేస్తే మూడు పార్టీలకు లాభం జరుగుతుంది. అలాగే కాపు ఓటర్లు ఎక్కువ ప్రభావితారనే భావనలో కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా ఏదైనా ఇప్పుడు విజయవాడలోని కృష్ణా జిల్లాలోని ఏదైనా టికెట్ నుంచి పోటీ చేస్తాడా, లేదా కాకినాడ అలా అంటే జనసేన పార్టీకి ఒక ఎంపీ సీటు మచిలీపట్నం పార్లమెంట్ అయితే, రెండోది కాకినాడ ఎంపీ సీట్ కూడా జనసేనకే
వదిలేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కాకినాడ నుంచి కూడా పోటీ చేసే పరిస్థితి అయితే లేకపోలేదు. కాకినాడలో కూడా కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్ర అవడానికి కాపు సామాజిక వర్గం మీద కూడా పడే పరిస్థితి అయితే ఉంది. ఇక జనసేన పార్టీలో వంగవీటి రాధా గారిని కలిస్తే ఇక జనసేన పార్టీలో ఇద్దరు స్టార్ క్యాంపియన్లు గా ఉండే పరిస్థితుల్లో ఒకవైపు పవన్ కళ్యాణ్ అలాగే ఒకవైపు వంగవీటి రాధా ఇద్దరు క్యాంపియన్లు చేస్తే కాపు ఓటర్లను ఎక్కువగా ఆకర్షించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ నాదెల్ల మనోహర్ అలాగే బాలశౌరితో భేటీ వంగవీటి రాధా భేటీ జనసేనలోకి చేరే పరిస్థితి గానే కనిపిస్తా ఉంది సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ కాశీరావు.